రావాల్సిన వాళ్ళు రావాలి అంది, పిలవాల్సిన వాళ్ళు పిలవాలి అనుంటుందే. మా పెద్దమ్మ ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు అన్నాను. ఆయన రాను పోండి అనుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చారు. సమస్యలు వచ్చాయని సంస్కారం మర్చిపోతామా అనుంటారు. ఆదర్శ్ ఫ్రెండ్ గా అడుగుతున్నాను అన్నాను. అప్పుడు కూడా రాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది. నేను పంపించను పో, ఆ మాత్రం తిండి మా ఇంట్లో కూడా దొరుకుతుంది అనుంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని పట్టుకుని చడామడా దులిపేశాను. దులిపితే ఏం లాభం, వాళ్ళు కూడా దులిపేసుకుంటారు కదా. లేదు, ముకుందని పక్కకు తీసుకెళ్లి ఒప్పించాను. ఓహో, అప్పుడు ముకుంద్ ఏదో కండిషన్స్ పెట్టుండాలే. ఏం కండిషన్స్ పెట్టింది? అబ్బాయి ఏముంది, ఏం లేదు. మళ్ళీ మొదటికే వచ్చారు. ఇంక నన్నేవి అడగద్దు కృష్ణ, ప్లీజ్. నిద్రొస్తుంది, గుడ్ నైట్. పాపం చాలా కష్టపడ్డారు కదా. ఒకవేళ ముకుంద మీతో ఏవైనా కండిషన్స్ పెట్టుంటే మీరు మాట మీద నిలబడండి, లేకపోతే ముకుంద మళ్ళీ వెళ్ళిపోతుంది. మెసేజ్ చేద్దాం, కమ్ టు గార్డెన్. మెల్ల మెల్లగా కృష్ణ అందరి మనసులు గెలుచుకుంటుంది, మురారిని కూడా తన కొంగుకు ముడేసుకుంటుంది. ఆ ముడి నేనే విప్పాలి, వాళ్ళిద్దరిని వేరు చెయ్యాలి. నేను ముకుందని తీసుకురమ్మను గాని వెళ్ళి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. రెండు పెగ్లేసం చూడు, రెండు పెగ్లేసం చూడు, ఎవడు చూడలేదంటే చెప్పు, మళ్ళీ ఇంకో రెండేసేద్దాం చూడు. అమ్మ ముకుందా, అమ్మ ముకుందా. రే ప్రసాద్, ఏం చేస్తున్నావురా? అలా కరెక్ట్ టైంకి వచ్చావు. ఒకటి చెప్పు, నీకు ముకుందా ఎన్ని రకాలుగా కనిపిస్తుంది? నీకెన్ని రకాలుగా కనిపిస్తుంది? నాకు రెండు రకాలుగా కనిపిస్తున్నా. రై, తాగిందే కాకుండా ఏదేదో వాగుతున్నావు. నిజం అన్నయ్యా, కావాలంటే చూడు, అది ఒక ముకుంద సాఫ్ట్గా ఉంది, ఇంకో ముకుంద సీరియస్గా ఉంది. నోర్మై, నాకు కూడా నీలో ఇద్దరు ప్రసాదులు కనిపిస్తున్నారు, ఒకడేమో తమ్ముడు ప్రసాద్, ఇంకొకడు తాగుబోతు ప్రసాద్. నన్ను తాగుబోతున్నానే? అవును అన్నా, పర్లేదు, నాకు మాత్రం ఇద్దరు కనిపిస్తున్నారు. రై, ముకుంద అసలే బాధలో ఉంది, తాగేసి వచ్చి ఇంటి కోడలతో ఇలా మాట్లాడడం తప్పురా. కోడలేనా, మనకి కూతురుతో సమానం కదానే. ఆమె ముకుందా, నిన్ను చూస్తుంటే నా గుండె తరుకుపోతుంది తల్లి, తరుకుపోతుంది. ముకుంద అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, కానీ అక్కడేమో పాప ముకుందా, ఇక్కడేమో కోప ముకుందా. రే, అలా మాట్లాడుతాను చెప్పాను కదా.
ఒక నిమిషం, అమ్మ పాప ముకుందా ఆ కోప ముకుందని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు తల్లి. అమ్మ బంగారు తల్లి, నువ్వేం బాధపడకమ్మా, నీకింత పెద్ద ఫ్యామిలీ అండగా ఉంది, నీకేం భయం లేదమ్మా, నిన్నందరూ అపూర్వంగా చూసుకుంటారు నాన్న, త్వరలోనే ఆదర్శ్ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఉండవా, బంధు రోజు కూడా బార్లు తెరిచుంటే ఆ తాగుబోతాడు కళలో ఎంత ఆనందం ఉంటుందో, ఆ రోజు ఆదర్శ వచ్చిన రోజు నీ కళలు కూడా అంత ఆనందం ఉంటుందమ్మా. అమ్మా వీడిలా విండి కానీ మీ చిన్నత్తాయిని పిలుచుకున్నా. అమ్మ తల్లి నీకు దండం లాగు, ఆ తాటకి ఎందుకన్నా, తాట తీసేస్తుంది. అమ్మ సాఫ్ట్ నువ్వన్నా చెప్పు తల్లి ప్లీజ్. నువ్వు వెళ్ళి పిలుచుకురామా వెళ్ళు. అమ్మా వెళ్ళిపోతున్నా తల్లి, నువ్వు కూడా వెళ్ళిపోయా. చీ నోర్మయ్, తాగొచ్చింది కాక కోడల ముందు నిలబడి ఆ మాటలేంటి, తెల్లవారి తన ముందు తలెత్తుకొని నిలబడగలవా. అన్నయ్య బంద్ రోజు కదా అని ముందే మందు కొనుక్కుని కారులో మందు జాగ్రత్త చర్య చేపడా అన్నయ్య, రెండు పెగ్గలే అనుకుని వేసా కానీ ఎక్కలా, అందుకే ఇంకో రెండు పెగ్గలు వేసా. చాలు చాలు, ఇప్పటికే గాలిపటంలా ఊగిపోతున్నారు. ఈ గాలిపటాన్ని దారంతో ఆడించే క్వీన్ విక్టోరియా. ఏంటి లాజో, కిందకి రండి చెప్తాను. వస్తున్నా నువ్వు పద. అమ్మా ముకుందా, ఆదర్శ్ కోసం మేము కూడా చాలా బాధపడుతున్నావమ్మా. ముకుందా ఇక్కడ లేదు, అక్కడుంది. ఇక్కడికి పోచ్చు. విన్నావు కదా తల్లి, చాలా బాధపడుతున్నావమ్మా, అర్థం చేసుకో. ఆదర్శ్ గురించి బాధపడటం కాదు, వెతకడానికి ప్రయత్నించాలి. సరే కిందకి రండి. పద వస్తా. వస్తాను పద. అన్నయ్య కావాలనుకుంటే కారులో రెండు. థ్యాంక్స్, వెళ్ళొస్తానా నిన్ను. బాయ్. సారీ అమ్మా. అయ్యో ఇట్స్ ఓకే మావయ్యా.